చైనాలో యుగాంతం, డైనోసార్లు అంతరించినట్టు మానవ జాతి కూడా అంతరించిపోబోతుందా, మానవుడు కూడా భవిష్యత్తులో మనుగడ కోల్పోతాడా, భూమి మీద మానవాళి చేస్తున్న ప్రయోగాలకి ప్రకృతి కన్నెర్ర చేస్తుందా, ఈ పరిణామాలన్నీ యుగాంతానికి సంకేతాలు కాబోతున్నాయా, ఈ పరిస్థితుల కారణంగా అతి త్వరలో ప్రపంచం అంతం కానుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రళయ తాండవం చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు మానవుడు తట్టుకునే పరిస్థితి ఇక లేదా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి విపత్తులు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అకస్మాత్తుగా వస్తున్న వరదలకు, ఎండలకే వేల ప్రాణాలు కోల్పోయి ఆస్తి నష్టం వాటిల్లుతున్న దృశ్యాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇప్పుడు చైనాలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే మానవాళికి ముప్పు పొంచి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా చైనాలో యాగి తుఫాను బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్ హైనాన్ తీరంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షం, బలమైన గాలులు వీచాయి. యాగి తుఫాను మొదట హైనాన్ని చేరుకోవడంతో దక్షిణ ప్రాంతంలో వరదల హెచ్చరిక జారీ చేశారు. దీని తర్వాత ఇది దక్షిణ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్కు చేరుకుంది. ఇది చైనాలో గ్యాంగ్లీ జువాంగ్ ప్రాంతం నుండి ఉత్తర వియత్నాంకు చేరుకుని అక్కడ భయానక పరిస్థితుల్ని సృష్టించింది. ఈ తుఫానుతో చైనాలో కొబ్బరి చెట్లు, భారీ చెట్లు నేల కొరిగాయి. ఎక్కడికక్కడ బిల్ బోర్డులు పడిపోయాయి, వాహనాలు బోల్తా కొట్టాయి. ఈ తుఫాను చైనా వియత్నాం ప్రజల్ని గడగడలాడించింది. చైనాలో వచ్చిన తుఫానుకి రోడ్లపై వాహనాలు, ఇళ్లలో సామాన్లు, పెద్ద పెద్ద అద్దాల మెడలు సైతం గాలికి కుప్పకూలిపోతున్న పరిస్థితి. సాధారణ తుఫాను వస్తేనే ఇళ్ల పైకప్పులు, వస్తువులు, వాహనాలు వంటివి చెల్లాచెదురైపోతుంటాయి. అలాంటిది 240 నుండి 250 కిలోమీటర్ల వేగంతో చైనాలో వచ్చిన యాగి తుఫాను పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేసింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో వస్తే మానవుడు జీవించే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలు యుగాంతానికి సంకేతాలుగా భావించాల్సినటువంటి పరిస్థితి, మానవులు చేస్తున్న తప్పిదాలకి ప్రకృతి కన్నెర్ర చేసిందా అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కరోనా వంటి భయానక పరిస్థితుల నుండి పూర్తిగా కోలుకోకముందే మంకీపాక్స్, ఈఈఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి కారణాలు తెలియక శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితి. సూపర్ టైఫూన్ యాగి ఈ సంవత్సరం ఆసియాని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను. చైనాలో బీభత్సం సృష్టించిన ఈ తుఫాను ఇప్పుడు వియత్నాంని అతలాకుతలం చేసింది. 7 సెప్టెంబర్ ఉత్తర వియత్నాంలో ఈ తుఫాన్ ల్యాండ్ఫాల్ అయింది. ఇది చైనాలోని దక్షిణ హైనాన్ ద్వీపాన్ని తుడిచిపెట్టేసింది. యాగి 2024 ప్రపంచంలో అత్యంత బలమైన ఉష్ణమండల తుఫాను. వారం ప్రారంభంలో ఏర్పడి ఫిలిప్పీన్స్, ఉత్తర వియత్నాం, హైనాన్ మీదుగా బీభత్సం సృష్టించింది. 10 మిలియన్ల పైగా ప్రజలు నివసించే హైనాన్లో ఈ పెను తుఫాను వేలాది చెట్లని నేలకూల్చగా రోడ్లని వరదలు ముంచెత్తాయి. అత్యంత వేగంగా వీచిన గాలులు భవనాలపై విరుచుకుపడ్డాయి. దీంతో అద్దాల మేడలు ఊడ్చుకుపోయాయి. ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. బయట ఉన్న వాహనాలు, జంతువులు, ఇతర వస్తువులు గాలి వేగానికి చెల్లాచెదిరైపోవడం గమనార్హం. వాతావరణ మార్పులతో ముడిపడి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా టైఫూన్లు బలంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత వారం టైఫూన్ షన్షాన్ నైరుతి జపాన్ని దెబ్బతీసింది. ఇది దశాబ్దాల్లో దేశాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను. మేక మకర రాశికి జపనీస్ పదం యాగిని ఈ తుఫాన్ పేరుగా పెట్టారు. ఈ తుఫాను ముప్పు ఇంకా ఉందని చెబుతున్నారు. 1949 నుంచి ఇప్పటి వరకు 106 తుఫాన్లు సంభవించాయి. అయితే వీటిలో 9 మాత్రమే సూపర్ టైఫూన్లుగా చెబుతున్నారు చైనా వాతావరణ శాఖ అధికారులు. టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందంజలో ఉండే చైనా పరిస్థితే ఇలా ఉంటే
ఇతర దేశాల పరిస్థితి ఏంటనే ఆందోళన ప్రజల్ని హడలెత్తిస్తోంది.